నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ధనత్రయోదశి ఈరోజు యొక్క విశిష్టత ఒకసారి చెప్పాలి అమ్మ ధనత్రయోదశి అనగానే అందరూ ఏం చేస్తారమ్మా బంగారం కొనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంటారు అంతే కదా అంతే ఎక్కడన్నా ఉందా ఆ రోజు బంగారం కొనుక్కోమని అసలు ధనం అంటే ఏమిటి మనిషికి ఉపయోగపడేది ధనం ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రోధనం వసు అని చెప్పి లక్ష్మీ స్త్రీ సూక్తంలో చివర ఫలశ్రుతులో చెప్తారు స్త్రీ అంటే సంపద కదా దాని గురించి చెప్తూ మనకి ధనం అంటే ఏమిటని చెప్పారు ధనం అగ్ని ధనం వాయు ధనం ధనం వసు ఇవి ధనాలంటే అంతేగాని కాగిత ముక్కలును లోహపు ముక్కలు బంగారం ధనం అని చెప్పడానికి వీలు లేదు ఏదైతే మనం వెంటనే అనుభవించటానికి అనుకూలంగా ఉంటుందో అనుభవ యోగ్యంగా ఉంటుందో అది ధనం అటువంటి ధనాల్లో అన్నింటికన్నా ప్రధానమైనటువంటి ధనం ఒకటి ఉంది ఆ ధనం ఆ కోసం ప్రయత్నం చేసినటువంటి రోజు ఆ ధనం లభించినటువంటి రోజు త్రయోదశి నిజానికి ఈనాడు పాల సముద్రాన్ని తరచేటటువంటి సమయంలో ధన్వంతరి ఆవిర్భావం జరిగింది ధన్వంతర్ ఎవరు ఆయుర్వేద గురువు వైద్యానికి మొదటి మొదటివాడు ఆయన నుండే వైద్యం అంతా వచ్చింది అందుకని ఆనాడు ఆవిర్భవించినటువంటి ఆయన ధన్వంతరి గనక ధన్వంతరి త్రయోదశి రాను రాను ధన త్రయోదశి అయ్యింది మనుషులకు నిజంగా కావలసినటువంటి అసలైన ధనం ఆరోగ్యం అటువంటి ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించే ధన్వంతరి పుట్టినటువంటి రోజు గనక ఆ ధనం మనకి కావాలి అని ప్రార్థించుకుంటూ ప్రార్థన చేసేటటువంటి రోజు ధనత్రయోదశమ్మ రోజు ఏం చేయాలమ్మా దీనికి సంబంధించి మనకి కాలగర్భంలో దక్షిణ దేశంలో కొన్ని సంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ నిజానికి దీపావళి ఎప్పుడు మొదలవుతుంది అంటే ధనత్రయోదశ నాడు మొదలవుతుంది ధనత్రయోదశి త్రయోదశి మర్నాడు చతుర్దశి నరక చతుర్దశి నరక చతుర్దశి మర్నాడు అమావాస్య దీపావళి అమావాస్య ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం వేళ యమదీపాలు అని పెడతారు గుమ్మానికి అటు ఇటు ఇరువైపులా ఇరువైపులా పెట్టి కాస్త వాటి దగ్గర బియ్యం గింజలు బెల్లం ముక్క పెట్టి ఆ దీపాలకి వాటిని నివేదన చేస్తారు సంధ్యా సమయంలో పైగా ఆ గవ్వ కూడా పెడతారట కొంతమంది మరి గవ్వ లక్ష్మీదేవికి సంకేతం అందువల్ల అనుకుంటాను గవ్వ కూడా పెడతారట అప్పటికే దీపావళికి ఇల్లంతా శుచిగా చేసుకుని అన్ని గుమ్మాల కిరం పసుపులు అవి రాచి సిద్ధంగా ఉంటారు గనక ఆ రోజు సాయంత్రమే ఈ దీపాలు పెట్టడంతో దీపావళి ప్రారంభం అవుతుంది యమ దీపాలు పెట్టడంతో ఈ యమ దీపాలు పెట్టారు అంటే అర్థం ఏంటి మీకు అర్థమైపోవాలి మన వైపు చూడకుండా చూడకుండా ఉండాలి ఎముడు మన వైపుకు చూడకుండా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఇచ్చేటటువంటి ఆయన ఎవరు అంటే ధన్వంతరి కనుక ధన్వంతరికి సంబంధించింది గనక ఆ ధనత్రయోదశి నాడు సాయంత్రం యమ దీపాలు పెట్టడం పద్ధతి ఇది కొనసాగింపే నరక చతుర్దశి నాడు తెల్లారుజామున ఆ ఇప్పుడు స్నానం చేస్తారమ్మా నరక చతుర్దశి నాడు ఇంకా చంద్రుడు ఉండగా స్నానం చేయాలి రాత్రివేళ ఇంకా చంద్రుడు ఉండగా అభ్యంగర స్నానాలు చేయాలి చేస్తూ పిల్లలు సరే పెద్దవాళ్ళు మాత్రం యముడికి తర్పణాలు ఇస్తారు యమతర్పణాలు అంటే ఇదంతా ఆరోగ్యం ఆయుర్దాయం ఆయు కదా అవునా ఆయుర్దాయం వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగాలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి అందువల్ల ధనత్రయోదశి ధన్వంతరి జయంతిగా చెప్పబడుతూ ఉంటుంది అందుకే ఈనాడు డాక్టర్స్ డే అని చెప్పి ప్రముఖమైనటువంటి వైద్యులందరినీ మన వాళ్ళు సన్మానం చేసుకునేటటువంటి కార్యక్రమం నిర్వర్తించటం జరుగుతూ ఉంది అంటే కాలగర్భంలో కలిసిపోయినటువంటి వాటిని కొద్ది కొద్దిగా ఎలా ఆలోచించి బయటికి తీసుకొస్తున్నారు ఎందుకంటే నా ఐదారు వందల సంవత్సరాలు ఇటువంటివన్నీ మనకి అలా 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 కలిసిపోయాయి కదా ఇప్పుడు నెమ్మదిగా తవ్వి తీసుకొస్తున్నారు అది వైద్య సంబంధమైనటువంటిది ధన్వంతరి యొక్క జయంతమ్మ సరే అది ధనం అంటే మనకి ఆరోగ్య ధనం అని కాకుండా కాగితం ముక్కలు లోపల ముక్కలు బంగారము అని అనుకుని మరి ధనత్రయోదశి అంటే బంగారం ఎందుకు కొనాలమ్మా ధనం కదా తెచ్చుకోవాలి అవును ధనం తెచ్చుకోకుండా బంగారం తెచ్చుకోవడం ఏమిటి అదే అదేం తెలివి మన ఇంట్లో ఉన్న ధనం వెళ్ళిపోతుంది కదా క్యాష్ వెళ్ళిపోతుంది కదా కాగితం అంతా వెళ్ళిపోతుంది కదా డబ్బు అన్నది వెళ్ళిపోతుంది కదా ధనం అన్నది వెళ్ళిపోతుంది కదా అంటే ఆభరణాల రూపంలోనే చూడగలుగుతున్నామేమో బహుశా అదే అలా అనిపిస్తోంది ఇలాంటివన్నీ మనకి లోకంలో మంచిదేనండి ఏదో రకంగా కొనుక్కుంటున్నారు సంతోషం చక్కగా ఆ రకంగా కొనుక్కుంటున్నారు అలా కొనుక్కుంటే వాళ్ళకు కూడా ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడతాయి బంగారం మంచిదే శరీరం మీద కొంచెం ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనిషి యొక్క తేజస్సుని పెంచుతుంది అందువల్ల ఉండడం తప్పేం లేదు కానీ దానికోసం అప్పులు చేయడం ఇబ్బందులు పడడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా బంగారమే కొనుక్కోవాలన్న నియమం అసలు ఎక్కడా లేదు అంతేగామ్మా అంకె ఏ వస్తువైనా కొనుక్కోవచ్చమ్మా కొనుక్కోవచ్చు కొనుక్కోవాలి కాదు కొనుక్కోవచ్చు అంతే అంతేగాని కొనుక్కోవాలి అనే నియమం ఎక్కడా లేదు ఇప్పుడు కొన్నాము అంటే నా ఇంట్లోంచి డబ్బు వెళ్ళిందా లేదా అవును ఎందుకది అంతే కదా కొనుక్కోవచ్చు కొనుక్కోవడానికి ఏముందమ్మా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు వాళ్ళే కొనుక్కోవాలని త్రయోదశి రోజే కొనుక్కోవాలన్న నియమం కూడా లేదు అస్సలు లేదు నాకు తెలిసి నేను చదివినంత వరకు ఉన్నటువంటి సాహిత్యంలో ఇంతో అంతో వాటి గురించి తెలుసుకున్న సందర్భంలో ఇలాంటివి ఎక్కడా కనపడాల ఎక్కడన్నా ఉంటే ఎవరన్నా వెతికితే సంతోషం ఉంటాయి కానీ లేదమ్మా ముఖ్యంగా మనము ధన్వంతరిని పూజ చేసుకోవాలి ధన్వంతరి పూజ చేయాలి ఎందుకంటే రాబోయేది కార్తీక మాసం సీత కార్తీక మాసం అనేటప్పటికల్లా సంవత్సరం మొత్తంలోకి ఎక్కువ చీకటి ఉండి ఎక్కువ చలి వేసేటటువంటి కాలం ఈ చీకటి ఎక్కువ ఉంటుంది చలి ఎక్కువ ఉంటుంది దాంతో ఏమవుతుందంటే జీర్ణశక్తి తగ్గుతుంది సూర్యుడు ఎంత ఉంటే అంత జీర్ణమవుతుంది జీర్ణశక్తి తగ్గుతుంది దాంతో పాటుగా ఆ చలికి శరీరం ముడుచుకుపోతూ ఉంటుంది శరీరంతో పాటు కొన్ని సందర్భాలలో రక్తనాళాలు కూడా బిరుసెక్కే అవకాశం ఉంది అందువల్ల అనారోగ్యాలు ప్రబలుతాయమ్మా జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ వస్తాయి జ్వరాలు వీటన్నింటినీ ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలి కాస్త ఆరోగ్యం విషయం ఆలోచించండి అని చెప్పేటటువంటి సమయం ధన్వంతరిని పూజించమంటున్నారు చాలా అంటే ఎట్లా అయిపోయింది అంటే ధన త్రయోదశి అనగానే బంగారం కొనుక్కోవాలి ఖచ్చితంగా ఎంతో కొంతైనా లేదు అంటే ఏదైనా ఒక వస్తువుని మనకు ఉపయోగపడేలాంటి వస్తువులైనా తీసుకురావాలనే నానుడి బాగా ప్రబలింది కదమ్మా అవునమ్మా ఆ వార్త బాగా వచ్చేసి ఇప్పుడు మనకి ఈ కన్సూమరిజం అనేది ఒకటి వచ్చిన తర్వాత అగ్రెసివ్ మార్కెటింగ్ అన్నది ఒకటి వచ్చిన తర్వాత ఈ ప్రతిదాన్ని ఇలాగే చేస్తున్నారు మదర్స్ డే గానీ వ్యాలంటైన్స్ డే కానీ మరి విమెన్స్ డే కానీ ఇలాంటివన్నీ కూడా ఎవరు ప్రారంభించారో వాళ్లే పశ్చాత్తాపడే స్థాయికి వచ్చాయి ఇవన్నీ అట్లాగే ప్రతిదాన్ని కమర్షియలైజ్ చేయడం అనేది వచ్చి అలా అయింది తప్ప నిజానికి అటువంటిది ఎక్కడ మనకి పెద్దలు చెప్పినటువంటిది అయితే రైట్ నమస్తే నమస్తే